అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క సంక్షేమం గాలికి వదిలేసి అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గానివండి ఉద్యోగస్తులు గానివండి ఏ విధంగా రోడ్డు పాలవుతున్నారు అనే దానికి ఎన్నో నిదర్శనాలు నిన్న చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానివండి హెల్పర్స్ ఏ విధంగా మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చాలి అధికారంలోకి వచ్చేంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా మాకు మోసపూరిత హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అంగన్వాడీ సమస్యల్ని గాలికి వదిలేసి వారు పిల్లలు బిడ్డలు ఫ్యామిలీని వదిలేసి అంగన్వాడీ టీచర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని తమ బిడ్డలుగా చూసుకుంటూ వారికి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడుతూ నెలంతా కష్టపడి జాబ్ చేస్తా ఉంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి వారి పట్ల ఎటువంటి నిర్లక్ష్య వైఖరి వహించింది అనడానికి నిన్న 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఏ విధంగా రోడ్లకు వచ్చి వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు అనే దానికి నిన్న వారు చేపట్టిన ధర్నానే నిదర్శనం ఎంతో గొప్పగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో చాలా ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి తన యొక్క నవరత్నాలు అవి మోసపు రత్నాలు విషపు రత్నాలు